Subscribe to my channel and press the bell icon for latest updates. మీ పిల్లల దృష్టికి మీ పిల్లల కరప్షన్ మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. మీ అబ్బాయి కరప్షన్, లోకేష్ గారి కరప్షన్, ఎంత కరప్షన్ అంటే నేను ఒక మాట చెప్తాను. అదేంటంటే, నేను 2004లోనే ఎప్పుడో ఒక ప్రముఖ ప్రజా కళాకారుడు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయిన ప్రజా కళ నన్ను కలిశాడు, మీ అందరికీ తెలుసా. ఆయన ఒకరోజు చెప్పింది ఏంటంటే, మేము అడవులో తిరుగుతూ ఉంటే ఒక ఆదివాసీల కుటుంబాలకు వెళ్ళాం, అక్కడ ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంది. అక్కడ ఆయన అన్నారండి, ఈయన ఏం చేశారమ్మా, ఆయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారంటే, లేదయ్యా మాకు ఇది జరిగింది ఆదిలాబాద్లో. ఆవిడ ఆ మహిళ అన్నారంట, ఆయన మాకు 2 రూపాయలు బియ్యం ఇచ్చాడయ్యా మహాన్ బావుడు అని. మరి ఆ మహాన్ బావుడు మనవరులో ఏం చేస్తున్నారండి ఇప్పుడు, బాధ కాలే కదా. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాతో కలిసి ఉంటాడో లేదో మాకు తెలీదు, జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలి, అందుకని మేము ఇప్పుడు కరప్షన్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు బాహాటంగా మాట్లాడుతుంటే, అంతకు మించిన బరి తెగించిన తనంకి ఏం మాట్లాడతామండి వాళ్ళందరితో. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు మీకు, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మీ హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీల నుంచి అయితే డబ్బులు తీయట్లేదు కదా, మీ ఆస్తులు ఖర్చు పెట్టుకోవట్లేదు కదా, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఎన్నికలకి, 2019 ఎన్నికలకి ప్రతి నియోజకవర్గానికి 25 కోట్లు మేము ఆల్రెడీ పెట్టేశాం, అన్నీ సర్దేశాం, దానిని ఎక్కడ పెట్టాలో పెట్టేశామని చెప్పి బాహటంగా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారు మీరు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఆత్మ ఘోషిస్తూ మీరు చేసే పనులు చూస్తుంటే, ఎన్టీ రామారావు గారి ఆత్మ పడ్డే క్షోభ మామూలు క్షోభ కాదు మీరు చేసే వాటికి. నేను అవన్నీ మరిచిపోయి ఎంతో కొంత మేలు చేస్తారంటే, ఈ రోజున స్వయంగా మీ అబ్బాయి చేస్తున్న కరప్షన్ను మీకు తెలుసా లేదా, ఒకవేళ మీరు తెలిసే చేయిస్తున్నారా, అది మీ విగ్రహతగా వదిలేస్తున్నాను. కానీ ఒకటి ముఖ్యమంత్రి గారికి నేను చెప్పదలుచుకున్నది, మేము మీ మీద, నాకు వ్యక్తిగతంగా మీ మీద చాలా గౌరవం ఉంది, కానీ మీ అనుభవం మొన్న కూడా కొద్ది రోజుల క్రితం ఒక లాస్ట్ టైం మేము అమరావతికి వచ్చినప్పుడు చెప్పాను, మీ దృష్టికి తీసుకొచ్చాను, ఆంధ్రప్రదేశ్లో కరప్షన్ చాలా ఎక్కువ ఉంది, విడిపోయిన తర్వాత 1 స్థానం, ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ కరప్షన్ స్టేట్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ వెల్లడి చేసింది. ఇదేనండి మనం సాధించింది, కొంచెం మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్పాను. ఇక్కడ 2, 1 ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ యంత్రాంగం మీద వారి పార్టీ మీద పట్టు లేదు, లేదా మీరు తెలిసి చేస్తున్నారంటే 2 రాష్ట్రానికి శ్రేయస్సు కాదు, శ్రేయస్కారం కాదు. అలాంటప్పుడు ప్రజలు సరికొత్త నాయకుల్ని, సరికొత్త నాయకుని, సరికొత్త పార్టీని 2019కి ఎన్నుకొని ఖచ్చితంగా తీరుతారు. 2019 ఎన్నికలు 2014 ఎన్నికలు అంత సుఖంగా అయితే మీకు ఉండవు, ఖచ్చితంగా ఉండవు. మీరు ఏ ఒక్కరిని సంతృప్తిపరచలేదు. అమరావతిలో రైతుల దగ్గర నుంచి మీరు వాళ్ళ దగ్గర భూములు తీసుకున్నారు, రేపొద్దున వాళ్ళకి ఖచ్చితంగా నిలబడతారా లేదా అవి చెల్లని సర్టిఫికేట్లు అయిపోతాయా అన్న భయం కూడా నా దగ్గర రైతులు వెల్లడి చేశారు. మీ కరప్షన్ చూసి ఎంత భయం ఉంది ప్రజలకి. అలాగా ఈ రోజున ముఖ్య అతిథులుగా నేను ఎవరిని పిలిచానంటే, ప్రభుత్వానికి తెలియజేయడానికి
మన అతిథులందరినీ పిలవండి. ముఖ్య అతిథులుగా ఎవరిని పిలిచారంటే అందరూ ఏం కోరుకుంటున్నారు, నాకు కేజ్రీవాల్ లేరు రావడానికి. నా వెనక ఉన్నది చాలా సామాన్యమైన మా ఊరు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, చదువుకున్న వాళ్ళు, విద్యాధికులు, కష్టపడి పనిచేసే వాళ్ళు, యువత, వాళ్ళు మన పార్టీలో ఉండేవాళ్ళు. ఈ రోజున రాజకీయాల్లో నేను వస్తున్నది, రాజకీయాలకు వచ్చింది, నాలాంటి వాళ్ళు రావాలని కోరుకుంటుంది దేనికంటే, మీ డబ్బు ఖర్చు పెట్టి, మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టి ఈ సమాజాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. వచ్చి డబ్బుల్ని దోచుకోవడం కాదు, అలాంటి వాళ్ళని తరిమి 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 ఊరు పొలం మీద దాకా కొట్టాలి. బెజవర్ ఛానల్ కి విషింగ్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ హోప్ యు గైస్ సీ సక్సెస్. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేర్ ఛానల్. అందరికి నమస్కారం, నా పేరు మనారా చోప్రా. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బెజవాడా మీడియా. Hi everybody, you're watching Bejawada Media. Congratulations and all the best. Thank you.